హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. మనము అధికంగా స్వీట్లు తినడం వల్లనో, లేదా వాతావరణ మార్పు వల్లనో, లేదా నీటి చేంజ్ వల్లనో దగ్గు జలుబు ఒకేసారి వస్తుంటాయి. ఇక ఈ దగ్గు జలుబు వల్ల మనము స్కూల్కి వెళ్ళలేము, కాలేజీకి వెళ్ళలేము, ఆఫీస్ కూడా వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. రూమ్ అంతా సైలెంట్గా ఉన్నప్పుడు ఒకసారిగా దగ్గేసరికి అందరి చూపు మనపైన పడుతుంది. అప్పుడు కొద్దిగా మనకి షేమ్ అనిపిస్తుంది. మన ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని చిన్న ఐటమ్స్తోనే ఈ దగ్గుని 2 నిమిషాల్లోనే తొలగించేయచ్చు. దగ్గు అధికంగా ఉన్నట్లయితే కొద్దిగా నీటిని వేడి చేసి అందులో అల్లం రసం, కొద్దిగా తేనె పోసి అప్పుడు దాన్ని తాగినట్లయితే వెంటనే దగ్గు జలుబు 2 పోతాయి. పాలల్లో కొద్దిగా వెల్లుల్లి రసం, కొద్దిగా తేనె కలిపి తాగినట్లయితే వెంటనే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. దగ్గు అధికంగా ఉన్నట్లయితే ఒక స్వచ్ఛమైన తమలపాకులో కొద్దిగా తేనె పోసి దానిని నములుతూ తినాలి. ఇలా చేస్తే వెంటనే దగ్గు తగ్గిపోతుంది. పాలల్లో కొద్దిగా మిరియాల పొడి, మరికొద్దిగా తేనె కలిపి తాగినట్లయితే వెంటనే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. నీటిని అధికంగా తాగడం వల్ల కూడా దగ్గు మరియు జలుబు నుండి వెంటనే ఉపశమనం దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.